ప్రస్తుతం తెలుగమ్మాయి చాందిని చౌదరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలుండగా ఆ రెండు ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి మ్యూజిక్ షాప్ మూర్తి. ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో చాందిని చౌదరి ఒక డీజే ప్లేయర్ గా కనిపించనుంది. జూన్ 14 విడుదల కానున్న మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. అందులో మూవీ టీం గురించి చాలా మంది మాట్లాడారని, తాను మూవీ గురించి చెప్తానంటూ తన స్పీచ్ ను ప్రారంభించింది చాందిని. తాను హీరోయిన్ అవుదామను ప్పటికీ అనుభవాలను గుర్తు చేసుకుంది. అజయ్ ఘోష్ లీడ్ రోల్లో, చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా, శివా పాలడుగు డైరెక్షన్ లో వస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. జూన్ 14 రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి అతిథులుగా బేబీ, దర్శకుడు సాయి రాజేష్, యువ నిర్మాత ధీరజ్ అటెండ్ అయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ తన స్పీచ్ తో అదరగొట్టగా అదే రేంజ్ లో హీరోయిన్ చాందిని చౌదరి స్పీచ్ అలరించింది. ఇక ఆమె మాట్లాడుతూ, మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆశలు ఆశయాలు లాంటివి ఉంటాయి. కొందరు దాని గురించి చిన్నప్పుడే తెలుసుకుంటారు, మరికొందరు పెరుగుతున్న వాతావరణాన్ని చూసి ఇది అవ్వాలి అదవ్వాలి అని అనుకుంటారు. కొన్ని కలలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి, కొన్ని ఊహించడానికే భయంగా ఉంటాయి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, భయం ఎగతాళి చేస్తున్నారు, ఇలాంటి చాలా ఆలోచనలు ఉంటాయి. ఇదంతా దాటుకుని ముందుకెళ్తే వెనక్కి లాగడానికి చుట్టుప్రక్కల కొంతమంది ఉంటారు. ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా అని చాలా మంది అంటుంటారు. చాలా మందికి జీవితంలో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. అలాంటి ఒక పాయింట్ మీద తీసిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పుకొచ్చింది చాందిని చౌదరి. జీవితం ముందుకెళ్లిన తర్వాత వయసు అయిపోయింది, ఇప్పుడు మనం ఫ్యాషన్ అంటూ వెళ్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. నేను 10-12 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోయిన్ అవుదామని అనుకున్నాను. నాకు చెప్పుకోవడానికి మాత్రమే కాదు, వినేవాళ్లకు కూడా వింతగా అనిపించింది. నవ్విన వాళ్లు కూడా ఉన్నారు, నేనే నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. నా మీద ఒక కథ రన్ అవ్వాలి, పోస్టర్లో నన్ను నేను చూసుకోవాలి, నా మీద సినిమా తీయాలి అనే కోరిక అప్పుడు నాకు ఉందని తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం మొదలుపెట్టింది చాందిని చౌదరి. నా కళ నిజమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, అయితే బాగుంటుంది అని మాత్రం అనుకున్నాను. కట్ చేస్తే 10-12 ఏళ్ల తర్వాత ఒకే రోజు నా రెండు సినిమాలు వస్తున్నాయి. రెండూ చిన్న సినిమాలే కదా, దానికే ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా అనుకోవచ్చు. జనాలకు చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం, మన కోసం మనం కొన్ని సాధించుకుంటాం. ఇది నా విషయంలో పెద్దది, అలా ఎవరి దృష్టిలో వారి ఆశయం చాలా పెద్దదే. ఇలా నా జీవితానికి చాలా దగ్గరయ్యే కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మూర్తి చేశాడు కదా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ప్రేక్షకుల్లో ఒకరు అనుకున్న టీమ్ గా మేము హ్యాపీ అంటూ మ్యూజిక్ షాప్ మూర్తి తనకు ఎంత స్పెషలో బయట పెట్టింది చాందిని.